సోమవారం కెప్టెన్సీ పోటీలో రంగు రంగులమయమైపోయింది. బ్లూ రెడ్ ఈ రెండు కలర్స్తో నిజానికి గోడంతా కూడా చిందరవందరగా మారిపోయింది. అయితే మొదటిగా కలర్ సెలెక్షన్స్లో తనీష్ రెడ్ని సెలెక్ట్ చేసుకుని ఎక్కువగా తను అట్రాక్టివ్ అయిన రెడ్ కలర్ తీసుకోవడంతో ఆట సగం గెలిచేసినట్టు అక్కడే తెలిసిపోయింది. ఆ తర్వాత దీప్తి బ్లూ కలర్ తీసుకుని దానికోసం చాలా ఫైట్ చేసింది. నిజానికి జరిగిన విషయం ఏంటి అంటే రెడ్ కానీ బ్లూ కానీ ఏదైనా సపరేట్ కలర్ ఉంటేనే లెక్కలోకి వస్తుందని, రెండు కలిసిన మెరూన్ అయితే లెక్కలోకి రాదని మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకనే దీప్తి తను వేసిన రెడ్ కలర్ని తినవేసిన బ్లూ కలర్తో మెరూన్ చేసేసి దాన్ని వాయిడ్ చేసేసింది. కానీ తనీష్ తన మీద పడిపోయి కుమ్మిలాట చేయడంలో మాత్రం తను ఓడిపోయిందని తెలుస్తుంది. అయితే గేమ్ అయిపోయిన తర్వాత పూజ అలాగే దీప్తి నల్లమూతు మాట్లాడుకుంటున్న సమయంలో పూజ ఒక మాట అంది. ఏమని అంటే, యాక్చువల్లీ తనీష్ నిన్ను అలాగా పట్టుకుని కుమ్ములాట జరగడం నిజంగా అన్ఫేర్ అని నీకు అనిపించుండొచ్చు, కానీ కౌశల్ విషయంలో మీరందరూ కాయిన్స్ 50 కాయిన్లు తీసేసుకుని తను ఆట మొదలెట్టడం ఫెయిర్ గేమ్ అన్నప్పుడు, మరి తనీష్ ఇలా చేయడం కూడా ఫెయిర్ గేమే కదా దీప్తి అని అడిగింది. అంతేకాకుండా తనీష్ నిన్ను ఫిజికల్గా హర్ట్ చేయలేదని, ఫిజికల్గా హర్ట్ చేయకపోవటం వల్ల మేము ఆ ప్రక్రియను ఆపలేమని తనకి తాను కవర్ చేసుకుంది. నిజానికి పైరట్స్ అండ్ సేవియర్స్ దానిలో కౌశల్ నీళ్ళల్లో ఉన్నప్పుడు జస్ట్ పూజ చెయ్య పట్టుకున్నందుకే పూజ తను నన్ను ఫిజికల్గా హర్ట్ చేస్తున్నాడని, ఫిజికల్ హర్ట్ చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది. మరి ఇప్పుడు తనీష్ దీప్తి మీద పడిపోయి తనని చాలా బలవంతంగా చాలా బలంతో ఆపడాన్ని పూజ విషయంలో ఏమంటారో తెలియటం లేదు. మరి ఈ విషయం తను ఇంకా మనసులో పెట్టుకుందట్టే కదా. పూజ దీప్తికి ఈ సమయంలో ఆ విషయం అసలు చెప్పకూడదు, కానీ చెప్పి తను ఎలాగే అంది అంటే, దీప్తి అప్పుడు నువ్వు నా విషయంలో అన్ఫేర్ చేసావు అంటే తప్పు చేసావు, అందుకనే నీకు ఈరోజు తనీష్ విషయంలో అన్యాయం జరిగింది అని చెప్పకనే చెప్పింది పూజ. మరి విన్నారు కదండి, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.